గతంలో తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ జైళ్ల శాఖ ఎన్నో సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన మై నేషన్ ఫుడ్ కోర్ట్ ప్రజల నుండి మన్ననలు అందుకుంటోంది. ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏబిఎన్ ప్రత్యేక కథనం. జైన్ ఫుడ్ కోర్ట్, వీళ్లంతా ఖైదీలు. అలాగని వీళ్లను అదోలా చూడకండి. వీళ్లు నలభీములంత కాకపోయినా ఓ మోస్తరు భీముళ్లే. రుచిలోను శుచిలోను వీళ్లు భేషండి బాబు. వంటలకు మంచి డిమాండ్ ఉంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వీళ్ళు చేసే వంటలు రుచి చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. అదేంటి, ఖైదీలు వంట చేయడం ఏంటి, ప్రజలు క్యూ కట్టడం ఏంటి అనుకుంటున్నారా? అవును, చంచల్గూడ జైలు ఖైదీలే ఇక్కడ హోటళ్లు నడుపుతున్నారు. టిఫిన్ల దగ్గర నుంచి బిర్యానీ వరకు అన్ని చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. జైలుకు వచ్చిన వారు తిరిగి నేరాల వైపు వెళ్లకుండా ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు జైలు శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 2018 ఏప్రిల్ 22న ఫుడ్ కోర్ట్ ప్రారంభించింది. తెలంగాణ జైళ్ల శాఖ మై నేషన్ బ్రాండ్ తోనే నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు చంచల్గూడ జైలు పెట్రోల్ బంక్ పక్కనే దీన్ని ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్ట్ ను నిర్వహిస్తోంది ఖైదీలే. వీరు తయారు చేసే టిఫిన్లు, భోజనం, సాయంత్రం మిర్చి బజ్జీలు, బోండాలు, ఇతర స్నాక్స్ ను ఇష్టంగా తినేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఇడ్లీ, వడ, దోశ, ఇతర టిఫిన్లకు వెజిటబుల్ బిర్యానీ, మాంసాహార భోజనం, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ వంటి ఆహార పదార్థాల కోసం డిమాండ్ అధికంగా ఉంటోంది. ఉదయం టిఫిన్లు, సాయంత్రం స్నాక్స్, మధ్యాహ్నం భోజనం కోసం భారీగా జనం జైలు ఫుడ్ కోర్ట్ ను ఆదరిస్తున్నారు. నా పేరు ముగిల్ బాగా సీను. నేను ఇట్లా బొనిగి సబ్జీ నుంచి రిలీజ్ అయ్యి ఇక్కడికి వచ్చి పని వర్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా బాగున్నది. మాకు సార్లు కూడా చాలా మంచి వాళ్ళు, మంచిగా వర్క్ పని మంచిగా నడుస్తుంది. నాతో పాటు 10 మంది పనిచేస్తారు. ఇంకా మంచిగా కస్టమర్ కూడా చాలా మంచిగా నీట్గా ఉంటుంది. అందరూ చాలా బాగుందని అందరూ మమ్మల్ని చాలా సంతోష పెడతారు. మంచిగా నాకు కూడా సంతోషంగా ఉంది. చాలా ఇక్కడ పని చేసుకోవడం వల్ల సార్ కూడా మంచి వాళ్ళు, మన డీజీ సార్ వల్ల మేము మంచిగా బతకగలుగుతున్నాం మేడం. నా పేరు నాగబాలాజీ. నేను 1 ఇయర్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయ్యి కూడా 1 ఇయర్ అయింది. ఇక్కడ మొత్తం పని అంతా నేర్చుకున్నా, టిఫిన్స్ అంతా నేర్చుకున్నా. నేను టిఫిన్స్ మొత్తం నేర్చుకున్నా, టిఫిన్స్ మొత్తం వేస్తాను నేను. ఉదయం వచ్చి టిఫిన్ చేస్తాను, తర్వాత వేరే పని చేసుకుంటాం. టైమింగ్స్ అంటే ఇప్పుడు మనుషుల్ని ఇంకా ఇస్తానన్నారు సార్, స్టాఫ్ సరిపోలేదు, మళ్ళీ 5 పెంచినాం కదా. ఇప్పుడు 4 పని చేస్తున్నాం ఇక్కడ. బయట వాళ్ళు ఒక 4 చేస్తారు, 8 మంది. టైమింగ్స్ నేను ఉదయం 5 గంటలకు వస్తాను, నేను సాయంత్రం 9:30 అవుతుంది మళ్ళీ. ఈ సంవత్సర కాలంలో సుమారు నెలకు 100,000 రూపాయలు ప్రాఫిట్ లెక్క ప్రకారంగా సుమారు 12 లక్షలు మాకు ఖర్చులు పోను, మాకు ఆదాయం వచ్చింది. ఇందులో పనిచేసేటువంటి ఖైదీలకు కూడా సుమారు 15 మంది ఖైదీలకు రోజువారీ వేతనాలు కూడా చెల్లిస్తున్నాం. ఇందులో ఖైదీలతో పాటు కూడా ప్రొఫెషనల్ కుక్స్ కూడా, బయట నుండి ఎంప్లాయ్ చేసినటువంటి ప్రొఫెషనల్ కుక్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా వేతనాలు చెల్లిస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పందన చాలాసార్లు నేను అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. చాలా స్పందన చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. ఈ హోటల్ పెట్టి మా అందరికీ ఇంత సరసమైనటువంటి చౌక ధరల్లో ఆహారాన్ని అందించడం అనేటువంటిది, ముఖ్యంగా అది మీరు తీసుకున్నటువంటిది నామినల్ రేట్స్ ఏమో కానీ బట్ అన్నదానం చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వెలిపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మేజర్గా
ఉపయోగించేటువంటి పదార్థాలు క్వాలిటీ పదార్థాలను ఉపయోగిస్తున్నాం. మేము రెగ్యులర్గా వస్తుంటాము. ఏ తిన్నా బయట హోటల్స్ కంటే నాణ్యత బాగుంటుంది. అన్ని విధాల ఏ దేంట్లో కొరత లేకుండా అన్ని ఉప్పు కారాలు అన్నీ బాగుంటుంది. ఏ తిన్నా ఎవరికైనా సంతోషంగా వచ్చి ఇక్కడ హోటల్లో భోజన సదుపాయాలు బాగున్నాయి. బిర్యానీ తిన్నా, ఇడ్లీ సాంబార్ తిన్నా, వడ సాంబార్ తిన్నా, టీ తాగినా, కాఫీ అన్నింటిలో నాణ్యత ఉన్నది. దీంట్లో ఇటువంటి హోటల్స్ మన సిటీలో చాలా అక్కడక్కడ పెడితే బాగుంటుందని మా ఆలోచన ఉన్నది. ప్రజెంట్ నేను చెంచల్గూడ జైల్లో చేస్తున్నాను. నేను ఇక్కడ నాకు వర్క్ చాలా బాగుంది. ఇక్కడ మా నేను ఖైదులకు వీళ్ళకి నేను వర్క్ నేర్పిస్తున్నాను. బయట నుంచి వస్తున్నాను నేను. ఇక్కడ పని కూడా చాలా బాగుంది. సార్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు. సాలరీ కూడా బాగానే ఉంది. ఇంక నేను పని నేర్పించిన ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మాస్టర్ బాగానే వర్క్ బాగానే నేర్చుకున్నాడు, బాగానే చేస్తున్నాడు. అందరం కలిసి మలిసి మంచిగా చేసుకుంటున్నాం. నాణ్యమైన టిఫిన్లతో పాటు భోజనం కూడా రుచిగా ఉండటంతో చుట్టుపక్కల సంస్థల ఉద్యోగులే కాకుండా కాలనీల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఏడాదిలోనే టర్న్ ఓవర్ 80 లక్షలకు చేరిందంటే రుచి ఏ స్థాయిలో ఉంటుందో మీరే చెప్పండి. 10 నుంచి 15 మంది ఖైదీలు నిర్వహిస్తున్న ఫుడ్ కోర్ట్ చిన్నారులు, మహిళలు, కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటోంది. ఆదివారాలు, సెలవు దినాల్లో టిఫిన్ల పార్సెళ్లు అత్యధికంగా ఉంటున్నట్లు సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా ఉండేందుకు ఏసీ గదిని కూడా సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలకు జైల శాఖ పెట్రోల్ బంకుల్లో, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉపాధి కల్పిస్తోంది. జైల శాఖ ఉత్పత్తులను ఆదరించినట్లుగానే ఫుడ్ కోర్ట్ అందించే శాఖాహార, మాంసాహార ఆహార పదార్థాలన్నింటినీ ప్రజలు ఆదరిస్తున్నారని జైలు అధికారులు తెలిపారు. ఫుడ్ కోర్టులో ఆహార పదార్థాలను తయారు చేయడం, నిర్వహించడం ఖైదీలేనని చెంచెలగూడ సూపరింటెండెంట్ అర్జున్ రావు తెలిపారు. తెలంగాణలో నేరరహిత సమాజాన్ని నిర్మించేందుకు జైల శాఖ డీజే వికే సింగ్ తీసుకుంటున్న పలు సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరలకే టేస్టీ ఫుడ్ ను తినాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు చర్లపల్లిలో ఉన్నటువంటి మై నేషన్ ఫుడ్ కోర్ట్ కి రావాల్సిందే. జైల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫుడ్ కోర్ట్ కు అపూర్వ స్పందన లభిస్తుంది. ఏడాది కాలం పూర్తి చేసుకున్నటువంటి ఈ ఫుడ్ కోర్ట్ లో దాదాపు 10ల సంఖ్యలో ఖైదీలు ఉపాధి పొందుతున్నారు. ఖైదీల్లో మార్పు, ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫుడ్ కోర్టు ఈ జైళ్ల శాఖ నిర్వాహకులను ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. ఫిరోజ్ అలీ సంతోష్తో కలిసి నూమాన్ ఏబీ ఆంధ్రజ్యోతి చంచల్గూడ నుంచి.